Dear students, good morning one and all. Welcome to my lecture 17. The topic of the lecture is ER data model. ER means, E means entity, R means relationship. Right? Intavaraku manamu hierarchical data model gurinchi nechukunnamu, alage network data model gurinchi kuda telusukunnamu, alage relational data model gurinchi kuda telusukunnamu. Right? అయితే హైరాచికల్ డేటా మోడల్ నెట్వర్క్ డేటా మోడల్ కన్నా రిలేషనల్ డేటా మోడల్లో గుడ్ ఫీచర్స్ ఉండడం వలన అది చాలా పాపులర్ కాబడింది అని కూడా మనం తెలుసుకోవడం జరిగింది. బికాస్ హైరాచికల్ డేటా మోడల్ అయితేనేమి, నెట్వర్క్ డేటా మోడల్ అయితేనేమి స్ట్రక్చర్ ఇండిపెండెన్స్ ని, డేటా ఇండిపెండెన్స్ ని అచీవ్ చేయలేకపోయేవి. వెరాజ్ రిలేషనల్ డేటా మోడల్ ఇట్ అచీవ్స్ స్ట్రక్చర్ ఇండిపెండెన్స్ ని అచీవ్ చేసింది, అలాగే డేటా ఇండిపెండెన్స్ ని కూడా అచీవ్ చేసింది. కాబట్టి కంపారిటివ్లీ హైరార్చికల్ డేటా మోడల్ కన్నా, నెట్వర్క్ డేటా మోడల్ కన్నా రిలేషనల్ డేటా మోడల్ బికేమ్ వెరీ వెరీ పాపులర్. ఓకే, ఇజంట్ ఇట్? దెన్ అయితే ER డేటా మోడల్ అంటే రిలేషనల్ డేటా మోడల్లో డేటాబేస్ డిజైనర్స్ కి డేటాబేస్ ని డిజైన్ చేయడానికి దే ఆర్ ల్యాకింగ్ ఆఫ్ డిజైనింగ్ టూల్స్. దే ఆర్ ల్యాకింగ్ ఆఫ్ డిజైనింగ్ టూల్స్ అంటే గ్రాఫికల్ గా ప్లాన్ చేసుకోవడానికి డిజైనింగ్ టూల్స్ అనేవి రిలేషనల్ డేటా మోడల్లో లేవు. అంటే మీకు సింపుల్ గా అర్థం కావడానికి ఒక సి ప్రోగ్రామ్ కానీ జావా ప్రోగ్రామ్ కానీ మనం డైరెక్ట్ గా సిస్టమ్ లో ప్రోగ్రామ్ టైప్ చేసే కన్నా ముందు మనం ఏం చేస్తామంటే ఆ ప్రోగ్రామ్ కి సాఫ్ట్వేర్ టూల్స్ యూజ్ చేసి ఏం చేస్తాము, ప్లాన్ చేసుకుంటాం. అయితే ఐదర్ అల్గారిథం కానివ్వండి, ఫ్లో చార్ట్ కానివ్వండి, మనం ఏం చేసుకుంటాము, అల్గారిథం అయితే స్టెప్స్ పరంగా టెక్స్ట్ లో ఉంటుంది, వెరాజ్ ఫ్లో చార్ట్ అయితే పిక్టోరియల్ గా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని మనం ఏం చేయడం జరుగుతుంది, ప్రోగ్రామ్ ని డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. అంటే మనము ప్రిపేర్ చేసుకున్న అల్గారిథం లో స్టెప్స్ ని ప్రోగ్రామ్ లోకి ఏం చేసుకుంటాము, కన్వర్ట్ చేసుకుంటాము, లేదా ఫ్లో చార్ట్ లో ఉన్న గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ని మన ప్రోగ్రామ్ లోకి ఏం చేసుకుంటాము, కన్వర్ట్ చేసుకుంటాము. అయితే అలానే డేటాబేస్ డిజైనర్స్ కి ఒక కాన్సెప్చువల్ డేటా మోడల్ ని డిజైన్ చేయడానికి, ఒక ఆర్గనైజేషన్ కి సంబంధించి ఒక కాన్సెప్చువల్ డేటా మోడల్ ని డిజైన్ చేయడానికి దే ఆర్ ల్యాకింగ్ ఆఫ్ డిజైనింగ్ టూల్స్. వాళ్ళకి ఎటువంటి డిజైనింగ్ టూల్స్ ఉండేవి కాదు. ఓకే, కాబట్టి అందుకని పీటర్ చెన్, ఎవరండి పీటర్ చెన్, 1976 లో పీటర్ చెన్ అనే పర్సన్ 1976 లో తను ఏం చేయడం జరిగిందంటే ఈ ER డేటా మోడల్ ని ఏం చేయడం జరిగింది, డెవలప్ చేయడం జరిగింది. అతను ఎందుకు ER డేటా మోడల్ ని డెవలప్ చేశాడంటే తను రిలేషనల్ డేటా మోడల్ కి స్ట్రాంగ్ సపోర్టర్, ఆ కాన్సెప్ట్స్ కి అతను ఇన్స్పైర్ అయ్యాడు. ఇన్స్పైర్ అయ్యి ఈ రిలేషనల్ డేటా మోడల్ కి సంబంధించి నేను ఏమైనా చెయ్యాలి, ఒక డిజైనింగ్ టూల్ ని నేను ఇవ్వాలి అనుకున్నాడు. తను అనుకుని తను ఏం చేయడం జరిగింది, ఈ ER డేటా మోడల్ ఏం చేయడం జరిగింది, డెవలప్ చేయడం జరిగింది. అంటే ER డేటా మోడల్ అనేది నథింగ్ బట్ కంప్యూటర్ డిపెండెంట్ కాదు, అది కంప్యూటర్ ఇండిపెండెంట్. జస్ట్ లైక్ ఎలాగైతే అల్గారిథమ్స్ ఫ్లో చార్ట్స్ కంప్యూటర్ ఇండిపెండెంట్, అలానే ER డేటా మోడల్ కూడా కంప్యూటర్ ఇండిపెండెంట్. ఓకే, అంటే మీన్స్ ఒక డేటాబేస్ ని డిజైన్ చేసుకోవడానికి డేటాబేస్ డిజైనర్స్ కి ఒక డిజైనింగ్ టూల్స్ గా ER డేటా మోడల్స్ ఏం కబడతాయి, మనకి యూస్ కబడతాయి. ఈ టాపిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ క్వశ్చన్ అడగడం జరుగుతుంది, ఎక్స్ప్లెయిన్ ER డేటా మోడల్ అని కానీ, ఎక్స్ప్లెయిన్ ఎంటిటీ రిలేషన్షిప్ డేటా మోడల్ అని కానీ మిమ్మల్ని క్వశ్చన్ చేసినట్టయితే కనుక ఈ ఆన్సర్ మీరు రాయాల్సి ఉంటుంది. ఒక ఎస్ఏ క్వశ్చన్ గా రాయడానికి పాసిబిలిటీ ఉన్న కాన్సెప్ట్ ఇది, కాబట్టి లిసన్ టు మీ కేర్ఫుల్లీ. రైట్, అయితే మనం చెప్పుకున్నాము ఎవ్రీ డేటా మోడల్లో మనకి ఏంటి ఉంటాయని చెప్పాను, ఒక బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఉంటాయని చెప్పాను. ఓకే, బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఉంటాయని చెప్పుకున్నాము. ఏంట బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ అంటే ఎంటిటీస్ ఉంటాయని చెప్పాను, అట్రిబ్యూట్స్ ఉంటాయని చెప్పాను, అలానే రిలేషన్షిప్స్ ఉంటాయని చెప్పాను, అలానే కాన్స్ట్రెయింట్స్ ఉంటాయని చెప్పాను. కాబట్టి ఈ డిజైనింగ్ టూల్స్ లో ER డేటా మోడల్ అనే డిజైనింగ్ టూల్ లో ఎంటిటీస్ అనేవి
అంటే మీన్స్ ఎలా రిప్రజెంట్ కాబడతాయి, అట్రిబ్యూట్స్ ఎలా రిప్రజెంట్ కాబడతాయి, రిలేషన్షిప్స్ ఎలా రిప్రజెంట్ కాబడతాయి మనం తెలుసుకుంటాం. ఓకే, అయితే మీకు ER డేటా మోడల్ అనేది ఎలా ఉంటుందంటే గ్రాఫికల్ గా ఉంటుంది, పిక్టోరియల్ గా ఉంటుంది. అయితే మీకు మనము కంపేర్ చేసినట్టయితే అల్గారిథమ్ ని ఫ్లోచార్ట్ తో కంపేర్ చేసుకున్నట్టయితే కనుక మనకి టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ కన్నా పిక్టోరియల్ ఇన్ఫర్మేషన్ అనేది మనల్ని ఆబ్వియస్ గా బాగా ఈజీగా అర్థమయ్యేలాగా మనకి ఈజీగా క్యాచీగా ఉంటుంది పిక్టోరియల్ డేటా అనేది. కాబట్టి ER డేటా మోడల్ అనేది ఎలా ఉంటుందంటే గ్రాఫికల్ గా పిక్టోరియల్ గా ఏం చేయబడుతుంది, అది రిప్రజెంట్ చేయబడుతుంది. ఓకే, అయితే డేటా మోడల్లో ఏ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ అయితే ఉన్నాయో ఆ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ని మనము పీటర్ చెన్ కి సంబంధించిన ER డేటా మోడల్లో ఎలా రిప్రజెంట్ చేసుకుంటాము అనేది మనం చూద్దాం. రైట్, అయితే మనకి పీటర్ చెన్ ఏం చెప్పడం జరిగిందంటే ఎంటైటీస్ కాన్సెప్చువల్ డేటా మోడల్ డ్రా చేస్తున్నప్పుడు ఆర్గనైజేషన్ కి సంబంధించిన ఏ ఎంటైటీస్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయో ఆ ఎంటైటీ అనేది దాన్ని తను ఏం చెప్పడం జరిగిందంటే రెక్టాంగిల్ బాక్స్ లో పుటప్ చేస్తుందన్నమాట. ఎంటైటీస్ ఆర్ కెప్ట్ ఇన్ రెక్టాంగిల్ బాక్సెస్. రైట్, మనం చెప్పుకున్నాం ఎంటైటీ గురించి చెప్పుకున్నప్పుడు ఎంటైటీ అనేది ఒక పర్సన్ గురించి కానీ ఒక ప్లేస్ గురించి కానీ ఒక థింగ్ గురించి కానీ డేటాని కలెక్ట్ చేసుకోవడానికి దాంట్లో స్టోర్ చేసుకోవడానికి మనం ఎంటైటీస్ ఏం చేస్తాము, యూజ్ చేస్తాం. కాబట్టి కాన్సెప్చువల్ డేటా బేస్ డిజైనర్ కాన్సెప్చువల్ డేటా మోడల్ డిజైన్ చేస్తున్నప్పుడు అతనికి సంబంధించి ఏ ఆర్గనైజేషన్ కి సంబంధించి అతను కాన్సెప్చువల్ డేటా మోడల్ డిజైన్ చేస్తున్నాడు. కాన్సెప్చువల్ డేటా మోడల్ అంటే ఏదో అనుకోవద్దు, కాన్సెప్చువల్ డేటా మోడల్ అంటే ఆర్గనైజేషన్ కి సంబంధించిన ఎంటైర్ డేటా అంతటిని రిప్రజెంట్ చేసే డేటా మోడల్ ని మనం ఏమంటాము, కాన్సెప్చువల్ డేటా మోడల్ అంటాం. అంటే ఓవరాల్ వ్యూ అంతటిని కూడా ఆ కాన్సెప్చువల్ డేటా మోడల్ ఏం చేస్తుంది, రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఆ కాన్సెప్చువల్ డేటా మోడల్ ని డిజైన్ చేస్తున్నప్పుడు తను ఏం చెప్పడం జరిగిందంటే ఆర్గనైజేషన్ లో ఏ ఎంటిటీస్ అయితే పార్టిసిపేట్ చేస్తాయో ఆ ఎంటిటీస్ ని రెక్టాంగిల్ బాక్సెస్ లో ఏం చేసుకోమన్నాడు, పుటప్ చేసుకోమన్నాడు. ఆ రెక్టాంగిల్ బాక్స్ లో పుటప్ చేసుకోవడమే కాకుండా ఆ ఎంటిటీ కంటూ ఒక నేమ్ అంటూ ఇచ్చినట్టయితే కనుక ఆ నేమ్ ని ఎలా ఇమ్మడం జరిగింది, ఆర్గనైజేషన్ మీన్స్ ఆర్గనైజేషన్ లో ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి ఎంటిటీకి సంబంధించిన నేమ్ నౌన్ ఫామ్ లో ఉండాలి, నౌన్ ఫామ్ లో ఉండాలి. అలానే క్యాపిటల్ లెటర్స్ లో రిప్రజెంట్ చేయాలి నేమ్ ని నౌన్ ఫామ్ లో. ఎంప్లాయీస్ అని తీసుకోవద్దు అన్నాడు, సింగులర్ లో తీసుకోమని చెప్పడం జరిగింది. ఎంప్లాయీ అని తీసుకుని క్యాపిటల్ లెటర్స్ లో దాన్ని ఏం చేయమని చెప్పడం జరిగింది, రిప్రజెంట్ చేయమని చెప్పడం జరిగింది. ఇలా ఎంటైటీస్ అనేవి మనకి ఎలా రిప్రజెంట్ చేయబడతాయి అంటే ER డేటా మోడల్లో ఎంటైటీస్ అనేవి మనకి ఎలా రిప్రజెంట్ చేయబడతాయి, రెక్టాంగిల్ బాక్స్ లో మనకి ఏం కబడతాయండి, రిప్రజెంట్ చేయబడతాయి. కాబట్టి entities are represented in rectangle boxes. Right. తర్వాత నెక్స్ట్ మనకి ప్రతి ఎంటిటీలోనూ మనకి ఏంటి ఉంటాయి, ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ ఫీల్డ్స్, వాటినే మనం ఏమంటాము అట్రిబ్యూట్స్ అంటాం. అవునా, అట్రిబ్యూట్స్ అనేవి ఎంటిటీకి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ గురించి ఏం చేస్తాయి, అట్రిబ్యూట్స్ ఏం చేస్తాయి, డిస్క్రైబ్ చేస్తాయి. జస్ట్ మనం ఎంప్లాయీ అనే ఎంటిటీ తీసుకున్నాము, ఆ ఎంప్లాయీ అనే ఎంటిటీలో మనకి ఏంటి ఉంటాయి, ఫీల్డ్స్ ఏంటుంటాయి. దట్ మీన్స్ ఎంప్లాయీ కంటూ ఒక నెంబర్ ఉంటుంది, ఎంప్లాయీ కంటూ ఒక నేమ్ ఉంటుంది, ఎంప్లాయీ కంటూ ఒక డిజిగ్నేషన్ ద్వారా ఆ ఆర్గనైజేషన్ లో తనకంటూ ఒక జాబ్ డిజిగ్నేషన్ జాబ్ ఉంటుంది, ఒక డిజిగ్నేషన్ ఉంటుంది. క్లర్క్ గానో మేనేజర్ గానో లేదా సేల్స్ మెన్ గానో అకౌంటెంట్ గానో తన ఆర్గనైజేషన్ లో పనిచేస్తూ ఉంటాడు కాబట్టి తనకంటూ ఒక డిజిగ్నేషన్ ఉంటుంది, తనకంటూ ఒక మంత్లీ శాలరీ ఉంటుంది. ఓకే, అలాగే తనకి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్, మేము జాబ్ లో జాయిన్ అయిన డేట్ కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, ఇలా మనకి ఎంప్లాయీకి సంబంధించిన అట్రిబ్యూట్స్ ఉంటాయి. అయితే పీటర్ చెన్ ఏం చెప్పడం జరిగిందంటే ఆ ఎంటిటీస్ లో ఏ అట్రిబ్యూట్స్ అయితే పార్టిసిపేట్ చేస్తాయో ఆ పార్టిసిపేట్ చేసే అట్రిబ్యూట్స్ ని ఎలిప్టికల్ బాక్సెస్ లో రిప్రజెంట్ చేయమన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ నెంబర్ తీసుకున్నాం,
every employee having a number. Ila elliptical ga represent chestam. Shape enti elliptical. Okay, like that manamu attributes ni elliptical box lo em chestamandi represent chestam. Okay, next step. Alane बेसिक बिल्डिंग ब्लॉक्स लो इंका एंटुंटाई मनकी रिलेशनशिप्स उंटाई एंटुंटाई मनकी रिलेशनशिप्स उंटाई रिलेशनशिप अनेदी एंटी टू एंटिटीज की बिटवीन गा असोसिएशन ने एम चेस्तुंदी रिलेशनशिप अनेदी एम चेस्तुंदी रिप्रेजेंट चेस्तुंदी. ओके फॉर एग्जांपल मनमु एंप्लॉयी स्किल्स तीसुकुन्नाम अनुकोंडी मेनी एंप्लॉयीस उंटारु मेनी स्किल्स उंटाई ఆ రెండిటి బిట్వీన్ గా మనకి ఏంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే మీన్స్ అసోసియేషన్ ఏంటి ఉంటుంది మెనీ ఎంప్లాయీస్ మెనీ స్కిల్స్ కాబట్టి అసోసియేషన్ ఏంటి అక్కడ మెనీ టు మెనీ. ఓకే కాబట్టి రిలేషన్షిప్స్ అనేవి టు ఎంటిటీస్ కి బిట్వీన్ గా అసోసియేషన్ ఏం చేస్తాయి డిస్క్రైబ్ చేస్తాయి. కాబట్టి రిలేషన్షిప్స్ ని ఎలా రిప్రజెంట్ చేసుకోమని చెప్పడం జరిగింది డైమండ్ బాక్సెస్ ద్వారా రిప్రజెంట్ చేసుకోమని చెప్పడం జరిగింది రిలేషన్షిప్స్. టూ ఎంటిటీస్ కి బిట్వీన్ గా రిలేషన్షిప్స్ అనే మనం ఏం చేస్తాము డైమండ్ బాక్స్ ద్వారా ఏం చేస్తాము రిప్రజెంట్ చేసుకుంటాం. ఓకే డైమండ్ బాక్స్ లో ఆ అసోసియేషన్ కి సంబంధించిన నేమ్ అంటే మీన్స్ రిలేషన్షిప్స్ కి సంబంధించిన నేమ్ ఏం చేయడం జరుగుతుంది డైమండ్ బాక్స్ లో మనం రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇందాక చెప్పినట్టుగా నేనేమన్నాను ఎంప్లాయీ స్కిల్స్ ని నేర్చుకుంటాడు కాబట్టి లెర్న్స్ అని చెప్పి నేను చేస్తాను డైమండ్ బాక్స్ లో ఏం చేస్తున్నాను రిప్రజెంట్ చేస్తున్నాను. అలాగే మనము ఒక ఎంటిటీని మరొక ఎంటిటీతో మనం రిలేషన్షిప్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు అది ఒకదానితో ఒకటి లింక్ కావడాలి కాబట్టి ఆ లింక్స్ అనేవి మనం ఏం చేస్తామంటే లింక్స్ కి మనం ఏంటి యూస్ చేస్తాము లైన్స్ యూస్ చేస్తాము. ఇలా అప్ యారో కానివ్వండి మీన్స్ అప్ సైడ్ లైన్ కానివ్వండి ఇలా మనం ఏం చేయడం జరుగుతుంది లైన్స్ ని యూస్ చేయడం జరుగుతుంది. ఇలా मन की पीटर चेन जरिए डिजाइनिंग टूल इला एंटिटी रिलेशनशिप डेटा मॉडल अंटे नथिंग बट डेटाबेस डिजाइनर्स की कॉन्सेप्चुअल डेटा मॉडल डिजाइन चेसुकुंटुन्नप्पुडु प्लानिंग चेसुकोवडानिकी यूज चेसे ई डिजाइनिंग टूल्स ने मन एमंटामु ईआर डेटा मॉडल अनि चेप्पि काल चेस्तामु. ओके ईआर डेटा मॉडल लो एंटिटीस अनेवि रेक्टांगल बॉक्सेस लो रिप्रेजेंट चेयबड़ता है. आ रेक्टांगल बॉक्स लो एंटिटी नेम रास्तुन्नप्पुडु कैपिटल लेटर्स लो रायाली नाउन फॉर्म लो रायाली अलागे सिंगुलर गा रायाली. तर्वाता आ एंटिटीस लो ये अट्रिब्यूट्स अयिते पार्टिसिपेट चेस्तुन्नायो पार्टिसिपेट चेसे अट्रिब्यूट्स नी अराउंड गा एंटिटी की अराउंड गा मनं एं चेस्तामु एलिप्टिकल बॉक्सेस लो रिप्रेजेंट चेस्तामु रिप्रेजेंट चेसि ई लिंक्स द्वारा आ एंटिटी की संबंधिंचिन अट्रिब्यूट अनि चेप्पडानिकी ఆ అట్రిబ్యూట్ నుంచి ఆ ఎంటిటీకి ఏం చేస్తాము లింక్ ఇస్తాము. అంటే మీకు క్లియర్ గా అర్థం కావడానికి ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాను నేను ఎంప్లాయీ అని చెప్పి ఒక ఎంటిటీ తీసుకున్నాం కదా ఆ ఎంప్లాయీ అనే ఎంటిటీలో ఎంప్లాయీ నంబర్ ఆ ఎంప్లాయీకి సంబంధించింది కాబట్టి మనం ఏం చేయడం జరుగుతుంది ఇక్కడ ఎంప్లాయీ నంబర్ అని చెప్పి తీసుకుని దాన్ని ఇలా ఎలిప్టికల్ గా రిప్రజెంట్ చేసి అది ఎంప్లాయీకి సంబంధించింది కాబట్టి అలా లింక్ ఇస్తాం అన్నమాట. లైక్ దట్ ఆ ఎంప్లాయీ కి చుట్టూతా అట్రిబ్యూట్స్ ని ఏం చేస్తాం మనము రిప్రజెంట్ చేసుకుంటాం. ఓకే అలానే తర్వాత రిలేషన్షిప్స్ తీసుకుంటే రిలేషన్షిప్స్ అనేవి టూ ఎంటిటీస్ కి బిట్వీన్ గా అసోసియేషన్ ని అవి డిస్క్రైబ్ చేస్తాయి కాబట్టి ఆ రిలేషన్షిప్స్ మనం ఏం చేయడం జరుగుతుంది డైమండ్ బాక్స్ లో ఏం చేయడం జరుగుతుంది రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అలానే ఎంటిటీకి అలాగే రిలేషన్షిప్స్ టూ ఎంటిటీస్ కి బిట్వీన్ గా రిలేషన్షిప్స్ ని మనం యూస్ చేస్తున్నప్పుడు వాటిని లింక్ చేయడానికి మనం ఏంటి యూస్ చేసుకుంటాము లైన్స్ ని మనం యూస్ చేసుకుంటాం. అలానే మనకి డిజైనింగ్ టూల్స్ అనేవి పీటర్ చెన్ కి సంబంధించిన డిజైనింగ్ టూలే కాకుండా మనకి ఏంటున్నది రోస్పుట్ కి సంబంధించిన డిజైనింగ్ టూల్ కూడా ఉన్నది. కాబట్టి మనము ఆ రెండు డిజైనింగ్ టూల్స్ ని మనము డయాగ్రమాటికల్ గా మనం ఏం చేద్దాము రిప్రజెంట్ చేసుకుందాం. ఓకే పీటర్ చెన్ కి సంబంధించింది అలాగే రోస్పుట్ కి సంబంధించిన దాన్ని మనం చూద్దాం. దానికి మనం ఏం చేద్దామంటే
different types of means relationships ni consider chestu diagrams draw cheptam ante 1 to 1 relationship ni teeskunnamu alage ikkada nen draw chestundi peter chain ki sambandhinchindi ఇక్కడ వచ్చేసి రోస్ ఫుట్ కి సంబంధించింది ఓకే దీని క్రాస్ ఫుట్ అని చెప్పి ఎందుకు అంటామంటే మనకి అసోసియేషన్స్ లో టు ఎంటిటీస్ కి బిట్వీన్ గా అసోసియేషన్స్ అనేవి 1 టు 1 అసోసియేషన్ ఉంటుంది 1 టు మెనీ అసోసియేషన్ ఉంటుంది అలాగే మెనీ టు మెనీ అనే అసోసియేషన్ కూడా ఉంటుంది కాబట్టి ఆ మెనీ అనే అసోసియేషన్ ని రిప్రజెంట్ చేయడానికి మనము క్రాస్ ఫుట్ లో ఎలా యూస్ చేస్తామంటే ఇలా దీన్ని 3 ప్రోన్జ్డ్ సింబల్ అంటాం ఏమంటాం దీన్ని 3 ప్రోన్జ్డ్ సింబల్ ఒక కాకికి సంబంధించిన లెగ్ ఇక్కడైనా ది గోడ మీద గాని ఇక్కడైనా వాలినప్పుడు మీరు గమనించినట్లయితే గనుక లెగ్ అనేది మనకి 3 గా అలా మనకి ఏం చేయబడుతుంది రిప్రజెంట్ చేయబడుతుంది దీనికి ఈ 3 ప్రోన్జ్డ్ సింబల్ ని మనము క్రాస్ ఫుట్ నొటేషన్ లో మెనీ గా యూస్ చేసుకుంటాం దేనిగా యూస్ చేసుకుంటాం దాన్ని మెనీ గా యూస్ చేస్తాం అన్నమాట దానికి అందుకనే దాన్ని ఏమంటారు క్రాస్ ఫుట్ నొటేషన్ అని చెప్పి కాల్ చేస్తాం ఓకే అయితే క్రాస్ ఫుట్ నొటేషన్ ని ఎందుకు తీసుకోవడం జరిగింది అన్నట్లయితే గనుక ఇందాక మీకు చెప్పినట్టుగా పీటర్ చెన్ కి సంబంధించిన డేటా మోడల్ లో పీటర్ చెన్ కి సంబంధించిన డిజైనింగ్ టూల్ లో మనకి ఏంటంటే ఎంటిటీ అనేది రెక్టాంగిల్ బాక్స్ లో పెట్టి దాని చుట్టూత మనం ఏం చేయడం జరుగుతుంది అట్రిబ్యూట్స్ ని ఏం చేయడం జరుగుతుంది రిప్రజెంట్ చేయడం జరుగుతుంది లేదా ఒక ఎంటిటీ లో మనకి పార్టిసిపేట్ చేసే అట్రిబ్యూట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి అనుకోండి ఎక్కువగా ఉన్నట్టయితే గనుక దాని చుట్టూత ఆ అట్రిబ్యూట్స్ ని మనం ఎలిప్టికల్ బాక్సెస్ లో రిప్రజెంట్ చేస్తూ లింక్స్ ఇవ్వడం అనేది ఎలా ఉంటుందంటే క్రౌడెడ్ డిస్ప్లే అయిపోతుంది ఆ క్రౌడెడ్ డిస్ప్లే ని మనము ఓవర్కమ్ చేయడానికి ఏం చేయడం జరిగింది క్రాస్ ఫుట్ నొటేషన్ ఏం చేయడం జరిగింది రిప్రజెంట్ చేయడం జరిగింది అంటే క్రాస్ ఫుట్ నొటేషన్ లో మనం ఎలా రిప్రజెంట్ చేస్తామో మీకు చూపిస్తాను దెన్ మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ 1 టు 1 అసోసియేషన్ తీసుకున్నాము పీటర్ చెన్ కి సంబంధించిన 1 టు 1 అసోసియేషన్ తీసుకున్నట్లయితే 1 టు 1 లో అక్కడ ఏం చేస్తున్నాను నేను ఎంప్లాయీ తీసుకుంటున్నాను అలాగే ఎంప్లాయీ అలాని స్టోర్ తీసుకుంటున్నాను ఎంప్లాయీ స్టోర్ దెన్ ఎంప్లాయీ ని రెక్టాంగిల్ బాక్స్ లో రిప్రజెంట్ చేస్తున్నాను రైట్ దెన్ స్టోర్ అనేది కూడా ఎంటిటీ కాబట్టి రెక్టాంగిల్ బాక్స్ లో రిప్రజెంట్ చేస్తున్నా దెన్ ఇక్కడ మధ్యలో ఒక ఎంప్లాయీ ఒక స్టోర్ ని మేనేజ్ చేస్తున్నాడు కాబట్టి మేనేజెస్ రిలేషన్షిప్ ఏం తీసుకోవడం జరిగింది మేనేజెస్ తీసుకున్నాం దీని నుంచి దీనికి లింక్ ఇచ్చాను అలాగే దీని నుంచి దీనికి లింక్ ఇచ్చాను ఇక్కడ 1 1 అని రాస్తున్నా అంటే 1 to 1 ఇక్కడ ఏం చేయబడుతుంది రిప్రజెంట్ చేయబడుతుంది ఓకే ఇదే క్రాస్ ఫుట్ లో ఇక్కడ 1 to 1 ఉన్నది కాబట్టి మెనీ లేదు కాబట్టి 3 ప్రోనెడ్ సింబల్ యూస్ చేయాల్సిన అవసరం లేదు అదే క్రాస్ ఫుట్ లో అయితే గనుక దెన్ అరౌండ్ గా మనం ఏం చేస్తాము అట్రిబ్యూట్స్ ని ఏం చేసుకుంటాము ఇక్కడ రిప్రజెంట్ చేసుకుంటాము వెరాస్ క్రాస్ ఫుట్ తీసుకున్నట్టయితే గనుక క్రాస్ ఫుట్ నొటేషన్ లో ఎలా రిప్రజెంట్ చేస్తారంటే లైక్ దిస్ ఎంప్లాయ్ స్టోర్ దెన్ ఇక్కడ కూడా ఎంటిటీస్ ని రెక్టాంగిల్ బాక్స్ లో రిప్రజెంట్ చేస్తారు రెక్టాంగిల్ బాక్స్ లో రిప్రజెంట్ చేసి రైట్ దీన్ని ఈ బాక్స్ ని ఇలా ఎక్స్టెండ్ చేస్తారు దీనికి అట్రిబ్యూట్స్ ని రిప్రజెంట్ చేసుకోవాలి ఇక్కడ ఈ బాక్స్ లో ప్రైమరీ కీ ఫీల్డ్స్ ని రిప్రజెంట్ చేసుకుంటాము దెన్ కింద నాన్ కీ ఫీల్డ్స్ ని ఏం చేసుకుంటామండి రిప్రజెంట్ చేసుకుంటాం లైక్ దట్ ఇచ్చి దెన్ 1 to 1 అసోసియేషన్ కాబట్టి మేనేజర్స్ 1 to 1 రిప్రజెంట్ చేస్తాం
ओके इला मनमु क्रॉस फुट लो रेक्टैंगल बॉक्स लो एंटिटी తీసుకుంటాము ఆ రెక్టాంగిల్ బాక్స్ ని ఏం చేస్తాము అట్రిబ్యూట్స్ ని ప్రెజెంట్ చేసుకోవడానికి ఎక్స్టెండ్ చేసుకుంటాము కిందకి ఏం చేసుకుంటామండి ఎక్స్టెండ్ చేసుకుంటాము అలానే 1 టు 1 తర్వాత 1 టు many అసోసియేషన్ తీసుకుందాం ఇక్కడ 1 టు many లో నేను ఏం తీసుకుంటున్నానంటే పెయింటర్ పెయింటింగ్స్ పెయింటింగ్ సింగులర్ తీసుకోవాలని చెప్పాను కాబట్టి పెయింటర్ painter paints paint ठीक है वन मिनट पेंटर मेनी पेंटिंग्स ड्रा चेस्ताड काबट्टी अक्कड असोसिएशन एंटी 1 टू मेनी तीसुकोवडं जरिगिंदी दीन्ने मनं क्रॉस फुट लो इक्कड मेनी वच्चिंदी काबट्टी अक्कड थ्री प्रोनाउंड सिंबल मनं एं चेयाल्सि उंटुंदी यूज चेसुकोवाल्सि उंटुंदी काबट्टी पेंटर रेक्टैंगल बॉक्स ने एक्सटेंड चेस्तुन्नानु देन painting then one association represent chestunnanu ikkada yes ikkada three pronged symbol ka chestunnanu painter paints ego many मेनी अने त्री प्रोनाउन सिंबल द्वारा एम चेयबडिंदि अक्कड रिप्रजेंट चेयबडिंदि लाइक दिस त्री प्रोनाउन सिंबल ओके त्री प्रोनाउन सिंबल मनं एम चेस्तामंडि यूज चेसुकुंदां तर्वात मेनी टू मेनी असोसिएशन तीसुकुंदां एंप्लॉयी एंप्लॉयी ऑर्गनाइजेशन लो पनि चेस्तुन्नप्पुडु मेनी स्किल्स नि नेर्चुकोवाल्सि उंटुंदि एंप्लॉयी कादु ऑर्गनाइजेशन लो पनि चेसे वाळ्ळंदरू कूडा शुड लर्न मेनी स्किल्स कबट्टि लर्न्स रिलेशनशिप लो पेडुतुन्नानु डायमंड बॉक्स लो स्किल कबट्टि अक्कड मेनी स्किल्स उंटायि एम एम सेम क्रॉस फुट नोटेशन को चेस सर की एम्प्लॉयी स्किल मेनी टू मेनी का बट्टी लॉन्स लाइक दैट पीटर चन की संबंधी नोटेशन अलगे क्रॉस फुट की संबंधी नोटेशन अकड़ एक्कुव अट्रिब्यूट्स उन्नायनुकुन्नप्पुडु मन पीटर चन की संबंधी नोटेशन कन्ना क्रॉस फुट नोटेशन द्वारा मन एं चेसुकुंटामु रिप्रजेंट चेसुकुंटामु ओक एंटिटी लो पार्टिसिपेट चेसे अट्रिब्यूट्स तक्कुवगा उन्नायनुकुन्नट्लयिते गनुक पीटर चन द्वारा पीटर चन की संबंधी डिजाइनिंग टूल द्वारा एम चेसुकुंटामो रिप्रेजेंट चेसुकुंटामु ईआर डेटा मॉडल अंटे नीकु अर्थं कावाल्सिंदि एंटंटे नथिंग बट रिलेशनल डेटा मॉडल की संबंधी कॉन्सेप्चुअल डेटा मॉडल नि डिजाइन चेयडानिकि मनं एंटि यूज चेस्तामो इक्कड ई डिजाइनिंग टूल नि ईआर डेटा मॉडल अने डिजाइनिंग टूल नि एम चेसुकुंटामो यूज चेसुकुंटामु आ डिजाइनिंग टूल नि यूज चेसुकुंटुन्नप्पुडु आ डिजाइनिंग टूल लो एंटिटीज अनेवी रेक्टैंगल बॉक्सेस द्वारा रिप्रेजेंट చేయబడతాయి అట్రిబ్యూట్స్ అనేవి ఎలిప్టికల్ బాక్సెస్ ద్వారా రిప్రెజెంట్ చేయబడతాయి రిలేషన్షిప్స్ అనేవి డైమండ్ బాక్స్ లో రిప్రెజెంట్ చేయబడతాయి లింక్స్ అనేవి ఎంటిటీకి సంబంధించి ఎంటిటీ నుంచి అట్రిబ్యూట్ కి లింక్ ఇవ్వాలన్నా
ఒక ఎంటిటీకి మరొక ఎంటిటీకి రిలేషన్షిప్ ని ఎస్టాబ్లిష్ చేయాలన్నా ఆ లింక్స్ అనేవి లైన్స్ ద్వారా మనం ఏం చేస్తామండి రిప్రజెంట్ చేస్తాం. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ER డేటా మోడల్, ఎంటిటీ రిలేషన్షిప్ డేటా మోడల్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. దిస్ టాపిక్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ప్లీజ్ గో త్రూ ద టాపిక్. రైట్, థ్యాంక్ యూ.